एपी राजधानी अमरावतीना कादा सीएम जगन सरकार चबुतुन्नट्लु मूडु राजधानुला अने संदेहालतो इंतकालं कोट्टुमिट्टाडुतुन्न राष्ट्र प्रजलकु इप्पुडु स्पष्टत वच्चेसिंदे। केंद्र प्रभुत्वं एपी राजधानिपै फुल क्लारिटी इच्चेयडंतो अमरावती रैतुलतो पाटु राष्ट्र प्रजलु ऊपिरि पीलुचुकुन्नारु। ताजागा 24 गंटल व्यवधिलो केंद्रं तीसुकुन्न रेंडु निर्णयालतो अमरावती राजधानिके मा ओटु अनि तेल्चि चेप्पेसिंदे। अमरावती स्थानंलो इतर राजधानुलु एर्पाटु चेसुकोवडं राष्ट्र प्रभुत्व इष्टमंटू गतंलो पार्लमेंटुलोनू हाईकोर्टुलोनू चेप्पिन केंद्रं इप्पुडु रूटु मार्चि अमरावतिके मद्दतु इव्वडं संचलनं रेपुतोंदि। विभजन चट्टं प्रकारं चूस्ते अमरावती राजधानि अंटू अटु पार्लमेंटुतो पाटु इटु सुप्रींकोर्टुलोनू 24 गंटल व्यवधिलो केंद्रं क्लारिटी इव्वडंतो इप्पुडु वैसीपी सर्कारु इरुकुन पडिनट्लयिंदि। इकपै केंद्रं मद्दतु लेकुंडानే वैसीपी प्रभुत्वं मूडु राजधानुलपै सुप्रीम कोर्टులో ఒంటరి పోరుకు సిద్ధపడాల్సి ఉంటుంది। రాజధానిగా ఒకే ప్రాంతం ఉంటే అభివృద్ధి కేంద్రీకృతం అవుతుందనే వాదన వినిపిస్తూ వైసీపీ సర్కారు మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది। అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మద్దతు లేకపోతే ఎంత కష్టమో వైసీపీ సర్కారుకు ఇప్పుడు అర్థమవుతోంది। తొలుత రాజ్యసభలో అమరావతికి మద్దతుగా రాతపూర్వక ప్రకటన చేయించిన కేంద్రం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి 24 గంటల లోపే సుప్రీంకోర్టులోను ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయించింది। రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అమరావతి రాజధాని ఎంపిక విభజన చట్టప్రకారమే జరిగిందని క్లారిటీ ఇచ్చిన అనంతరం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ కేంద్రం ఈ వాదనకు మద్దతు అఫిడవిట్ కూడా దాఖలు చేసింది। ఈ రెండు చోట్ల కేంద్రం చెప్పింది ఒకటే, విభజన చట్టంలోని 5 6 సెక్షన్ల ప్రకారం అమరావతి రాజధాని ఎంపిక సరైనదేనని స్పష్టం చేసింది। పార్లమెంటులో గతంలో రాజధానుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని చెబుతూ వచ్చిన కేంద్రం ఇప్పుడు అమరావతి రాజధాని ఎంపిక విభజన చట్టప్రకారమే జరిగిందని ఎందుకు చెప్పిందో అర్థం కాక వైసీపీ ప్రభుత్వ పెద్దలు బుర్రగోకుంటున్నారు। కేంద్ర ప్రభుత్వం ఇంత హడావిడిగా అమరావతి రాజధానికి మద్దతుగా పార్లమెంటు సుప్రీంకోర్టులో తమ అభిప్రాయాలు వెల్లడించడం వెనుక కారణం ఎవరై ఉంటారని ఆలోచిస్తోంది। అయితే పార్టీ పరంగా బీజేపీ నుంచి కేంద్ర పెద్దలపై ఒత్తిడి పెరగడం వల్లనే సడెన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది। ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్న క్రమంలో వైసీపీ మూడు రాజధానులకు మద్దతిస్తే కేంద్రం భారీగా నిధులు కూడా ఇవ్వక తప్పదు। పైగా ఏపీలో వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ అమరావతి రాజధానికే మద్దతు అమరావతికి మద్దతుగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం ఉండవచ్చనే యోచనతో ఆ పార్టీ పెద్దల సూచనతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది। వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో పోటీ చేస్తే ఇప్పటికే అమరావతికి మద్దతు ఇస్తున్న ఈ పార్టీలకు రాజకీయంగా మేలు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు అంటున్నారు। ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్న బీజేపీ యూటర్న్ తీసుకుంటే తప్ప అమరావతి విషయంలో కేంద్రం నిర్ణయం మారేలా లేదు। రాబోయే ఎన్నికల నాటికి అమరావతి అంశం ఆధారంగా రాజకీయం ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి।